అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్స్ సో ఈ రోజు ఎప్పటిలాగా బడ్జెట్ ఫ్యాషన్స్ ఇంకొక న్యూ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చిందండి దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మంచి షిఫాన్ క్లాత్ మీదండి మొత్తం డిజిటల్ ప్రింట్ చూస్తున్నారు కదా ఇది ఈ విధంగా అన్నమాట లీఫ్ ప్రింటింగ్ అన్నమాట ప్లస్ ఇంకోటి లీవ్స్ కి పైన కూడా మీకు స్టోన్స్ క్లిక్ చేస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా గ్లిట్టర్స్ ఉన్నాయి ప్లస్ ఇంకోటి సారీ అంతా కూడా గోటా లేస్ అంటాం కదా గోటా లేస్ అని ఐడియా ఉంటుంది కదండి గోటా లేస్ ఈ గోటా లేస్ వచ్చింది ప్లస్ సారీ క్లాత్ కూడా మీకు నేను టచ్ చేసి చూపిస్తానండి ఎట్లుంటుంది అనేసి సారీ క్లాత్ చాలా 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 సాఫ్ట్గా ఉందండి సారీ క్లాత్ అంటే మీరు పార్టీ వేర్కే కాదు డైలీ వేర్ కూడా యూస్ చేయొచ్చు దీన్ని అంత సాఫ్ట్గా ఉందన్నమాట క్లాత్ చూస్తున్నారు కదా చాలా కొత్త క్లాత్ అండి ఇది అంటే చైనీస్ షిఫాన్ అంటాం కదా అలాంటి క్లాతే అనమాట బట్ ఏంటి అంటే జార్జెట్ మిక్సింగ్ నేను ఫోల్డింగ్స్ వేస్తున్నాగానే మీకు తెలిసిపోయి ఉంటుంది క్లాత్ ఏంటి అనేది సో దయచేసి ఇంకొకసారి చెప్తున్నానండి వీడియో చెప్పేటప్పుడు కొంచెం కాస్ట్ వినండి మరి పదే పదే నన్ను కాస్ట్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్తున్నాను కొంచెం కాస్ట్ వినండి ఈ శారీ యొక్క కాస్ట్ వచ్చేసి జస్ట్ 699 రూపీస్ అండి ఎందుకంటే ఇది డిజైనర్ పీసెస్ అండి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి మొత్తం బాక్స్ పీసెసే 630 ఫుల్ కటింగ్ వస్తుంది చూస్తున్నారు కదా శారీ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది నేను మీకు ఓపెన్ చేసిన శారీ ఇదే చూడండి ఈ విధంగా అనమాట ఫుల్ లీఫ్ డిజైన్ వస్తుందన్నమాట విత్ గోటా లేస్ వస్తుందన్నమాట చూస్తున్నారు కదా అన్ని కలర్స్ అనమాట ఇందులో ఉన్న కలర్స్ సో వన్ బై వన్ చూపిస్తానండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో ఇది కంప్లీట్లీ బాక్స్ డిజైన్ ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మంచి లెంతీ శారీ అండి బాగా 630 ఫుల్ కట్ వస్తుంది విత్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో బ్లౌజ్ మీకు చూపిస్తానండి ఇందాక చెప్పాను కదా ఇది బ్లౌజ్ అండి ఇట్లా ప్లెయిన్ వస్తుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్ ప్లెయిన్ వచ్చి గోటా లేసే వస్తుందన్నమాట సో నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తేనే ఇప్పుడు అందరికి అర్థమవుతుంది కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఫోల్డింగ్స్ పడకపోయినా నేను ఇబ్బంది పడుతున్నాను సో మరీ చెప్తున్నానండి శారీ చూస్తున్నారు కదా ఓపెన్ చేసి చూపించాను చూస్తున్నారు కదండి ఈ విధంగా మంచి గోటా లేసే వస్తుందన్నమాట మంచి కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన శారీ యొక్క కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ అంటాం కదా అంటే పీచ్ కలర్ అంటారు చాలా మంది అలాంటి కలర్ అనమాట ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదే పీచ్ కలర్ కాంబినేషన్ లో ఇంకో 3-4 ఉన్నాయండి ఇందులో ఇది ఈ మోడల్ ఎక్కువ వచ్చాయి కలర్ సో అందుకని చెప్తున్నాను ఇప్పుడు నేను ఓపెన్ చేసినది వచ్చేసి మంచి పీచ్ కలర్ శారీ అండి ఇది పీచ్ కలర్ లో ఉందన్నమాట శారీ మొత్తము విత్ బ్లౌజ్ ఐటమ్ ఇది నెక్స్ట్ అంటే అన్ని శారీస్ కి కూడా మీకు అది ఏ కలర్ ఉందనేసి ప్రతి దానికి కూడా మీకు ఫోటో అనేది సెపరేట్ పిక్ ఉంటుందండి మీరు రీసెల్లర్స్ అయితే మీకు మంచి బెనిఫిట్ ఇది ఈ విధంగా గోటా లేస్ కూడా వస్తుందండి అగైన్ చూపిస్తున్నాను ఈ విధంగా గోటా లేస్ వర్క్ అనమాట ఈ విధంగా వస్తుంది గోటా లేస్ వర్క్ వస్తుంది ఎందుకంటే ఈ గోటా లేస్ వర్క్ కూడా శారీ బాగా లుక్ ఇస్తుందండి అందుకే పదే పదే చెప్తున్నాను ఆ విధంగా గోటా లేస్ వర్క్ కూడా వస్తుంది శారీకి సో ఇందులో కలర్స్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసింది పీచ్ కలర్ అండి అంటే లైట్ పీచ్ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అన్ని బాక్స్ ఐటమే అండి ఇందులో వచ్చిండేది అంటే ఆరెంజ్ అంటే అది కొంచెం ఇది వచ్చేసి కొంచెం రోజ్ మిక్స్ లాగా ఉందండి అంటే కొంచెం లైట్ గా టొమాటో రెడ్ లాగా ఉందన్నమాట అది కొంచెం బ్రిక్ రెడ్ అంటాం కదా ఎర్రమట్టి కలర్ ఆ విధంగా ఉంది ఇది వచ్చేసి ప్యూర్ ఆరెంజ్ అండి అంటే మామూలు ఆరెంజ్ కేసరి ఆరెంజ్ అంటాం కదా ఆ ఆరెంజ్ కలర్ లో ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అంటే అన్ని ఇందులో కలర్స్ చెప్తున్నానండి విత్ బాక్స్ ఐటమ్ కాబట్టి బాక్స్ తో పాటు చూపిస్తున్నాను ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి చూస్తున్నారు కదా ఇది రామా గ్రీన్ కలర్ అనమాట ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిస్కెట్ కలర్ అంటాం కదా మనం అంటే ఇంగ్లీష్ కలర్స్ అంటాం చూసినారా బిస్కెట్ కలర్ అలాంటి కలర్ అనమాట బిస్కెట్ కలర్ అనమాట ఆ కలర్ ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాష్ కలర్ అండి మీరు చూసినట్టయితే యాష్ కలర్ బాగా కనిపిస్తుంది చూడండి సెల్ఫ్ ప్రింట్ ఉంది లోపల సెల్ఫ్ ప్రింట్ ఉంది బయట ప్రింటింగ్ కలర్ ప్రింటింగ్ ఉంది విత్ గ్లిట్టర్స్ అనమాట ఇది ఒక కలర్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో అండి గోల్డెన్ ఎల్లో బ్రైట్ ఎల్లో కాదు గోల్డెన్ ఎల్లో అనమాట మంచి మస్టర్డ్ కలర్ లాంటిది అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి చూస్తున్నారు కదా ఇది మెహందీ గ్రీన్ అనమాట ఇంకొకసారి అగైన్ కలర్స్ ఒకసారి చెప్తాను చూడండి నేను ఓపెన్ చేసిన శారీ అంటే జనరల్ గా అన్ని ఒకలాగా ఉన్నాయన్నమాట కలర్స్ అందుకనే చెప్తున్నానండి పదే పదే కలర్స్ ఏమున్నాయని ఇది వచ్చేసి కొంచెం టొమాటో రెడ్ కలర్ ఉందండి నేను ఓపెన్ చేసిండేది నెక్స్ట్ ఆ లాస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్రిక్ రెడ్ లాగా ఉందన్నమాట దాని పక్కనది రామా గ్రీన్ కలర్ తర్వాత ఇంగ్లీష్ కలర్ ఇది వచ్చేసి యాష్ కలర్ ఇది గోల్డెన్ ఎల్లో ఇది మెహందీ ఇది ఆరెంజ్ సో ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి మంచి లీఫ్ ప్యాటర్న్ లీఫ్ డిజైన్ లాగా వస్తుంది మీరు కనుక కట్టుకున్నట్లయితే వేర్ చేసినట్లయితే మంచి కలర్ కాంబినేషన్ చూడండి చూస్తున్నారు కదా మంచి లీఫ్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది సాఫ్ట్ క్లాత్ మీరు ఎక్కడికైనా సరే కట్టుకెళ్ళచ్చు అనమాట అంత బాగుంటుంది అనమాట క్లాత్ సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 699 రూపీస్ అండి విత్ బాక్స్ ఐటమ్ 630 ఫుల్ కట్ వస్తుంది ప్లస్ ఇంకొకటి మంచి క్వాలిటీ ఉన్న క్లాత్ అండి సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డిజైనర్ పీసెస్ అనేవి నేను చాలా చాలా పెడతాను సో మీరు కూడా లైక్ చేసే విధానంలోనూ కమెంట్ సెక్షన్లో మీ కమెంట్ పెట్టడం వల్ల
గివ్ అవే అనేవి గెలుచుకోవచ్చండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అగైన్ శారీ కాస్ట్ ఇంకొకసారి చెప్తున్నాను 699 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి 50 కాదు 70 రూపీస్ చేశానండి. కొంచెం అది దృష్టిలో పెట్టుకోండి, 20 రూపీస్ పెంచాను. సో షిప్పింగ్ ఛార్జెస్ మీరు ఎన్ని కొన్నా 70 రూపీస్ పడుతుందండి. రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే రీసెల్లింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.